బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో శారీకి కుచ్చులు ఏ విధంగా వేసుకుందామో చూసేద్దాం. సో ఈ శారీకి మనకి మేము థ్రెడ్స్ అనేవి తెచ్చుకోవాలన్నమాట. సిల్క్ థ్రెడ్స్ బయట అవైలబుల్ ఉంటాయి. ఈ మెటీరియల్ మనకి ఇష్టం వచ్చిన మోడల్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇప్పుడు ఎలిఫెంట్ డిజైన్ అనమాట, దీన్ని మన శారీకి ఎలా వేసుకుందామో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అట్లానే ఈజీ వే అండ్ చాలా ఈజీగా మనం ఇంట్లోనే వేసుకోవచ్చు అనమాట. బయటకు వెళ్తే చాలా కాస్ట్ తీసుకుంటారు. ఇంట్లోనే వీటిని ఈజీగా ఎలా టైప్ చేసుకోవాలో చూసేద్దామా మరి. సో దీనికి మనకి శారీకి ఒక 2 థ్రెడ్స్ తెచ్చుకోవాలన్నమాట. అవి బయట మనకి థ్రెడ్స్ ఇలాంటివన్నీ అమ్ముతారు కదా, అక్కడే మెటీరియల్ అంతా కూడా దొరుకుతాయన్నమాట. సో ఎలాంటి మెటీరియల్ కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. నేను ఎలిఫెంట్ డిజైన్ కావాలి అనుకున్నాను కాబట్టి ఇలా రింగు, ఎలిఫెంటు, ఒక పూస ఇలా తీసుకొని శారీ ఏ కలర్ ఉంటే ఆ కలర్ ఆపోజిట్ కలర్ అయితే బాగుంటుందని చెప్పేసి నాకు శారీ అంతా కూడా ఆరెంజ్ వచ్చింది. పళ్ళు అండ్ అంచు చివర వచ్చేసి గ్రీన్ వచ్చింది అన్నమాట. సో గ్రీన్ కి ఆరెంజ్ కాంబినేషన్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా తీసుకున్నా అనమాట. అదికాక గోల్డ్ సిల్వర్ కూడా ఉంది. సో ఈ గోల్డ్ మెటీరియల్ కూడా చక్కగా సూట్ అయింది అనమాట. అదికాక ఈ ఎలిఫెంట్ డిజైన్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా, సో చాలా బాగుంటుంది అనమాట. మనం పెళ్ళిళ్ళకి ఇలాంటి ఫంక్షన్స్ కి వేసుకున్నప్పుడు కాస్ట్లీగా అట్లానే రిచ్ గా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా వీటిని వేసుకోవటం. జస్ట్ మనకి 1 అవర్ లోనే ఇదంతా కూడా వేసుకోవటం అనేది తెలిసిపోతుంది. అలానే ఈ స్ట్రాండ్స్ అనేవి ఈక్వల్ గా తీసుకోవాలి. మీరు తీసుకునేటప్పుడు 20 స్ట్రాండ్స్ అని, 25 అని, 50 అని ఇలా లెక్క పెట్టుకొని మనము ఏదైనా ఒకటి తీసుకొని దానికి చుట్టుకోవాలన్నమాట. చుట్టుకొని కట్ చేసుకుంటే మనకి అన్ని కుచ్చులు కూడా ఈక్వల్ గా వస్తాయన్నమాట. సో ఈ స్ట్రాండ్స్ అనేవి మీరు లెక్క పెట్టి 50 టైమ్స్ చుట్టుకున్నారా, 25 టైమ్స్ చుట్టుకున్నారా అనేది ఇక మీ ఇష్టం అనమాట. ఇప్పుడైతే అందరూ పెద్ద హెవీగా కుచ్చులు అనేది ఎవరు వేయట్లేదు. మెటీరియల్ ఉంది కాబట్టి మనం థ్రెడ్స్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 30 స్ట్రాండ్స్ అంటే దాదాపు 60 వస్తాయన్నమాట. 2 సైడ్స్ వస్తాయి కాబట్టి ఒక 60 స్ట్రాండ్స్ తీసుకున్నానమాట. చక్కగా వాటిని 2 సూదులు తెచ్చుకోవాలన్నమాట, లావుది సన్నది. సో ఫస్ట్ ఒక సూదిలో ఎక్కించుకొని ఇలా నేను చూపించిన విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక సూదిలోకి కింద కుచ్చులు వేసుకోవాలన్నమాట. సో అలానే దీనికి ఆరెంజ్ అను గోల్డ్ జరీ థ్రెడ్ ఇట్లా తీసుకున్నాను అనమాట. మెటీరియల్ కూడా మనకి పెద్ద కాస్ట్లీ ఏం కాదన్నమాట. ఈచ్ థ్రెడ్ కాస్ట్ వచ్చేసి మనకి 15 రూపీస్ పడుతుందన్నమాట. ఒక 2 థ్రెడ్స్ అంటే మనం వేసుకోవాలంటే 2 థ్రెడ్స్ లేదంటే 1 థ్రెడ్తో కూడా వేసుకోవచ్చు అనమాట. సో దీనిని ఇలా ఈక్వల్గా తీసుకొని ఎడ్జెస్ అనేవి మనం కట్ చేసుకుంటే లాస్ట్లో నీట్గా వస్తుందన్నమాట. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి.
ఇప్పుడు నేను చూపించిన విధంగా మనము గ్యాప్స్ కూడా ఒక టేప్ తీసుకొని ఒక 2 inches గ్యాప్ ఉండాలా 3 inches గ్యాప్ ఉండాలా అని చెప్పేసి మనం టేప్ తీసుకొని కొలుచుకొని మార్క్ చేసుకొని అక్కడ ఇలా మనం టై చేసుకుంటే ఈక్వల్గా వస్తాయి నీట్గా వస్తాయి అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీటిని వేసుకోవడంలో ఏమైనా డౌట్ ఉంటే నాకు డైరెక్ట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా మీ కామెంట్స్కి నేను ఆన్సర్ ఇస్తానమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై ఫ్రెండ్స్